ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీ ఎంపీలు కేంద్రానికి లేఖలు రాయడం వల్లే నిధులు నిలిచిపోయాయని గత కొద్ది రోజుల క్రితం టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు పుత్రరత్నం మంత్రి నారా లోకేష్ కూడా వైసీపీ ఎంపీలు లేఖలు రాయడం ద్వారానే ఉపాధి హామీ నిధులు రావడం లేదన్నారు. వైసీపీ ఎంపీలు లేఖలు రాసి ఉపాధి హామీ నిధులను అడ్డుకుంటున్నారని అధికార పార్టీ విష ప్రచారం ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబు లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు కేంద్రానికి లేఖలు రాయడం వల్లే ఉపాధి హామీ నిధులు నిలిచిపోయాయన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ గ్లోబల్ ప్రచారం చేస్తోందన్నారు. అవకతవకలు జరిగిన ప్రాంతాల్లో తప్ప నిధులు ఎక్కడా నిలిచిపోలేదని, ఆ 6 నెలలకు కూడా కేంద్రం ఉపాధి హామీ నిధులు విడుదల చేసిందని తెలిపారు. ప్రధాని కార్యాలయం నుంచి ఏపీలో ఉపాధి అవకతవకలపై విచారణ కమిటీ వేయడంతో చంద్రబాబు కంగు తిన్నారని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీపై పడిన బురదను కడుక్కోకుండా వైసీపీపై బురద జల్లే కార్యక్రమం చేయడం దారుణమన్నారు వైవి. చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏ వేదిక మీదైనా చర్చకు మేము సిద్ధమని, ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై బహిరంగ చర్చకు తాము సైతం సిద్ధమన్నారు. పేదలకు దక్కాల్సిన ఉపాధి నిధులు పచ్చ చొక్కాల జేబుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు ఆయన. ఈ అవకతవకలపై సీబీఐ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కేంద్రానికి లేఖలు రాసిన వాళ్లలో టీడీపీ మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రానికి మొత్తం 14 లేఖలు వెళ్లాయి. నిజాలు కప్పిపుచ్చి టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది అని ధ్వజమెత్తారు సుబ్బారెడ్డి. చంద్రబాబు లోకేష్ నిధులకు తాము అడ్డుపడుతున్నామని పదే పదే చెప్పి అబద్దాన్ని నిజం చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ఎంపీలే కాకుండా మరో 14 మంది మాజీ ఎంపీలు, ఇతరులు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం కాగ్ రిపోర్టు సైతం ఉపాధి హామీ నిధుల్లో దుర్వినియోగం జరిగిందని చెప్పాయన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.